యోగలం గనక 202 రోజుల తర్వాత ఇక్కడ ఒక యోగ నాయకుడు వచ్చాడు. అతని పేరు తెలుసు కదా మీ అందరికీ. ఎవరు? మన ఎంపీ, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు. మనోడిని ఏడిపిస్తున్నా. 202 రోజుల తర్వాత నేను గుర్తొచ్చా. మంచి రోజు వచ్చాడు, తక్కువ నడిసే రోజు. నీ గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా. మేము ఈరోజు ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ సమావేశానికి విచ్చేస్తాం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, వైట్ స్పాట్ వైరస్ అనేది రొయ్యల రైతులకి చాలా ఇబ్బందికరం అయింది. అలాంటిది మనకి జగనోరా వైరస్ అని ఇంకోటి వచ్చింది. ఈ వైరస్ 2019 నుంచి మనని వెంటాడుతుంది. ఈ వైరస్ వల్ల మొత్తం ఆక్వా ఇండస్ట్రీయే సంక్షోభంలో పడింది. దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఈ పరిశ్రమని ఏకంగా సంక్షోభంలోకి నెట్టేశాడు ఈ జగనోరా వైరస్. ఉంగటూరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే గ్రామాలు నేను చూసా. టెస్టింగ్ ల్యాబ్, ఫీడ్ సెంటర్, మళ్ళీ మందులు వేయాలంటే దానికి ఒక షాపు, మళ్ళీ పక్కనే ఒక బ్యాంకు, మళ్ళీ రైతుల్ని నేరుగా నేను కలిశాను. ఇట్లా దాదాపు 10 లక్షల మంది ఈ ఆక్వా రంగం పైన ఆధారపడి ఉంటారు. కానీ ఈ జగనోరా వైరస్ వల్ల ఈరోజు మనందరం చాలా నష్టపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా మీకు ఒక్క సమస్య వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు స్పందించే వాళ్ళం. మీరు అడిగిన ప్రతి కోరిక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు. అందుకే భారతదేశంలోనే ఆక్వా రంగంలో ఆంధ్ర రాష్ట్రం #1 స్థానంలో ఆనాడు నిలబడింది. పవర్ సబ్సిడీ కానివ్వండి, ఆనాడు మనకు కావాల్సిన జనరేటర్లు కానీ, ఏరియేటర్లు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలు అందజేసింది తెలుగుదేశం పార్టీ. గత 4 నెలలుగా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మన ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించేదానికే ఈ వేదిక ఏర్పాటు చేశామని మీ అందరికి తెలుపుకుంటూ, ఇది నేను మాట్లాడి వెళ్ళిపోయే కార్యక్రమం కాదు. నేరుగా మీ దగ్గర నుంచి సమస్యలు తెలుసుకొని వచ్చా. అందుకే ఈ ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించవలసిందిగా పెద్దలందరూ నేను కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ఆక్వా రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.